గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆత్మశాస్త్రమే మహాశాస్త్రము ఆత్మజ్ఞానమే మహాజ్ఞానము మనమంతరూ ఆత్మలం ఆత్మ అనంత శక్తిమైన శక్తివంతమైనది అంటే ఆత్మ ద్వారా తయారు చేయబడిన ఈ యొక్క భౌతిక కాయం కూడా అనంత శక్తివంతమైనది మనం దాన్ని సరిగ్గా చూసుకుంటే అది ఎన్ని లక్షల సంవత్సరాలైనా ఉంటుంది సరిగ్గా చూడడం అంటే ఏమిటి ఒకటి బాగా గాలి అంటే ఆక్సిజను నీరు ఇవ్వడం ఆ తర్వాత సరైన విధంగా ఆహారం ఇవ్వడం ఫస్ట్ దానికి బోల్డ్ అంతా ఆక్సిజన్ ఇవ్వాలి ప్రాణశక్తిని ఇవ్వాలి ప్రాణవాయువుని అలా పూరిస్తూనే ఉండాలి శరీరము తనంతటి తాను ఆక్సిజన్ తీసుకుంటుంది కానీ మనం కూడా దానికి ఎప్పుడు కూడాను ఆ ప్రాణశక్తిని ధారపోయాలి ప్రతిరోజు కూడాను కళ్ళు రెండు మూసుకొని శ్వాస మీద ధ్యాసం ఉంచితే గంట సేపు రెండు గంటల సేపు అద్భుతమైన ప్రాణశక్తి మనం ఆ శరీరంలో పంపుతాము ఎన్ని లక్షల సంవత్సరాలు ఉంటుంది ప్రాణశక్తితో తయారైన మరి ఈ యొక్క వాహనానికి ఎప్పుడు కూడా ప్రాణశక్తిని సరఫరా చేస్తూ ఉండాలి ప్రతిరోజు ఇరవై నాలుగు గంటల్లో ప్రాణశక్తిని సరఫరా చేయడమే యొక్క లక్ష్యం కనుక అద్భుతమైన ఆరోగ్యం కావాలంటే ఆనాపానసతి మౌలికమైనది ముమ్మడి వరం బాలయోగి ఏమాత్రము భోజనం లేకుండా మరి కేవలం ప్రాణశక్తితోనే యోగశక్తితోనే ధ్యానశక్తితోనే మరి చక్కగా అన్ని సంవత్సరాలు జీవించారు ఎంతోమంది మరి హిమాలయాల్లో ఏమాత్రము భోజనం లేకుండా ఉంటున్నారు కనుక భోజనము అవసరమే లేదు కావలసినదల్లా ఈ యొక్క అద్భుత భౌతిక కాయానికి ప్రాణశక్తిని అలా పూరిస్తూ ఉండడము కనుక ప్రప్రథమైన ఫుడ్డు భోజనము ఈ ప్రాణశక్తి విశ్వమయ ప్రాణశక్తి ఈ శరీరానికి ఆ ప్రాణశక్తిని అందించే విధానమే ఆనాపానసతి కనుక ప్రప్రదమైన ఆరోగ్య సూత్రము ఆనాపానసతి ప్రాణశక్తిని మరి పూరించడము తర్వాత ఈ గాలి తర్వాత రెండవది వచ్చేది మరి నీరు ఎంతో నీరుని ఎప్పుడు మనం త్రాగుతూ ఉండాలి ఎప్పుడు కడుపు నిండా నీరు ఉండాలి వాటర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇన్ ద ఫిజికల్ బాడీ ఈ నీరు అనేది భౌతిక కాయ నిర్మాణంలో ఎనభై శాతం అంతా నీరే కనుక ఆ నీరుని ఎప్పుడు మనం ఆ సప్లై చేస్తూ ఉండాలి ఎప్పుడు పొద్దున్న నుంచి రాత్రి వరకు అలా గటకటా నీళ్లు తాగుతూనే ఉండాలి యోగులు ఎప్పుడు కమండలంలో నీళ్లు పెట్టుకుని ఉంటుండేవారు ఎందుకు ఆ కమండలో నీళ్లు ఎప్పుడూ తాగుతూనే ఉండేవారు యోగి అంటే ధ్యానం చేసేవాడు ఒక పక్కన భౌతిక కాయానికి ప్రాణశక్తిని ఇస్తున్నాడు ఇంకో పక్కన నీటిని పుష్కలంగా ఇస్తున్నాడు ఎప్పుడైనా ప్రసాదంగా భోజనం చేస్తాడు కనుక ఆరోగ్యమే మహాభాగ్యానికి గాలితో అంటే అనాపానుసతితో ప్రారంభమవుతుంది ఆ మహాభాగ్యము నీటితో ఆ మహాభాగ్యం నిలుస్తుంది మరి జీవితం యొక్క రుచుల కోసమే మరి నాలిక యొక్క జిహ్వ యొక్క రుచుల కోసమే అప్పుడప్పుడు చక్కగా మరి మరి చక్కటి ఫలాలు చక్కటి పళ్ళు చక్కటి మరి వంటలు చేసుకుని చక్కగా తినవచ్చు కానీ అది మూడవ ప్రిఫరెన్స్ మటుకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ప్రాణశక్తి రెండవ ప్రిఫరెన్స్ నీటు నీరు ఆ తర్వాత మూడవతే మరి మనము తినే ఆహారము ఫుడ్ కనుక ఇది గుర్తుంచుకోవాలి ఈ గాలి ప్రాణశక్తి కన్నా దానికన్నా మౌలికమైనది ఇంకోటి ఉంది ఎప్పుడు మనం నేను ఆత్మనని మర్చిపోకూడదు ఆ మరుపుగా ఉంటే ఆత్మశక్తి దానికి లభించదు ప్రాణశక్తి కన్నా మూ మౌలికమైనది ఆత్మశక్తి నేను ఎప్పుడు ఆత్మనే అని ఎప్పుడు భావనలో ఉంటే అపారమైన ఆత్మశక్తి భౌతిక శక్తికి లభిస్తూ ఉంటుంది భౌతిక కాయానికి లభిస్తుంటుంది కనుక మొట్టమొదటి ఫుడ్ ఆత్మశక్తి ఇవ్వాలి అంటే నేను ఆత్మననే భావన మరి ఆ భావంతోనే జీవించాలి సార్ నేను దేహాన్ని నేను నకశిక పర్యంతాన్ని అనే భావంతో కాకుండా నేను ఆత్మను అహం ఆత్మా కూడా కేశ అని ఎప్పుడు ఆత్మగా జీవిస్తే ఆ భౌతిక కర్మ ఎప్పుడు నశింపు ఉండదు ఫస్ట్ ఆత్మశక్తిని అనుక్షణము ప్రతి భావంలోనూ భౌతిక కాయానికి అందిస్తూ మరి ఆనాపానసతి ద్వారా రోజుకి ఎవరి వయసు ఎంతుందో అన్ని నిమిషాలు అద్భుతమైన విశ్వమయ ప్రాణశక్తిని ఇస్తూ మరి పొద్దుంచి రాత్రి వరకు అద్భుతంగా నీటిని బాగా జలమయం చేస్తూ భౌతిక కాయాన్ని మరి అప్పుడప్పుడు చక్కగా మంచి ఫలాలు మంచి స్వాదిష్టమైన సాత్వికమైన ఆహారము మరి తప్పకుండా ఇవ్వాలి తమో గుణమైన రజోగుణమైన ఆహారము పూర్తిగా వర్షం అంటే మాంసాహారము పూర్తిగా వర్జ్యం ఏ యొక్క జంతువుల యొక్క శరీరములు ఈ యొక్క భౌతిక కాయానికి పనికిరావు మానవుడి శరీరము కేవలము వృక్షజనితమే కానీ మరి వృక్ష ధాతువుల జనితమే కానీ మరి ఈ యొక్క జంతువు యొక్క ధాతువులు పనికిరావు కనుక ఎవరైతే జంతువులను మరి కోసి చంపి తింటున్నారో వాళ్ళు పరమ దారిద్ర్యం అనుభవిస్తారు పరమ అనారోగ్యం బలవుతారు మరి తొందరగా చేస్తారు రోగగ్రస్తులవుతారు కనుక భోజనం అంటూనే మరి మన మాంసాహారం అన్నది అది పూర్తిగా అది రాక్షస భావన రాక్షస కృత్యము ఈ భూమిలో ఆ రక రాక్షస కృత్యాల వల్లనే భూమి అంత ఇంత నరకంగా తయారైంది మనుషులు కొట్టుకుంటున్నారు చేస్తున్నారు కనుక భోజనం అంటే కేవలం శాకాహారమే అందులోనూ అత్య ఎక్కువగా మితాహారం చెప్పాను కదా ఫస్ట్ ఆత్మశక్తిని అమితంగా తీసుకుంటూ ఉండాలి ప్రాణశక్తిని అమితంగా తీసుకుంటూ ఉండాలి మరి నీరుని అమితంగా తీసుకుంటారు మరి భోజనాన్ని మరి సాలిడ్ ఫుడ్ని చాలా పరిమితంగా తీసుకోవాలి అంతా పరిమితమే అవసరం కనుక పొద్దున్న లేవంగానే మరి చక్కగా నీరు తీసుకుని చక్కగా మరి స్వాదిష్టంగా వేడిగా ఉన్నవి మరి వండుకుంటూ ఫ్రెష్గా అప్పటికప్పుడు వండుకొని తినాలి మరి ఎక్కువ తినకూడదు ఆకలి ఎంతుంటే అంతే తినాలి ఆకలి లేకపోతే నోట్లోకి ఏ ముద్ద ఒక ముద్ద కూడా పోకూడదు ఆకలి ఎంత ఉంటే అంత కొద్దిగా కొద్దిగా ఆకలి సగం తినడానికి మనం ఒక ఇడ్లీనో ఒక వడనో తింటూ ఒక అరటిపండు తింటూ మళ్ళీ ఒక నాలుగైదు గంటల తర్వాత ఇంకొక మరి ఒక ద్రాక్ష గుత్తి తింటూ లేకపోతే ఒక ఖర్జూరపు కాయ తింటూ లేకపోతే ఒక ఒక చక్కటి మరి ఒక సగం దోశ తింటూ ఈ విధంగా చక్కటి ఆలుగడ్డ ఉడికించుకుని కాస్త తించుకుంటే మీ ఇష్టం ఏదైనా తినండి మాంసాహారం తప్పితే అది అప్పుడప్పుడు కొద్దిగా ఆకలి ఉన్నప్పుడు కొంచెం అలాగా జిహ్వ మరి జిహ్వ యొక్క దాని యొక్క గ్రంథులు సాటిస్ఫై చేయడం కోసం పెడుతూ రసాస్వాదం కోసం ఉంచుతూ భౌతికంగా మరి ఆరోగ్యానికి మటుకు కావాల్సింది ప్రాథమికంగా ఆత్మశక్తి ఎప్పుడు నేను ఆత్మనని భావన ప్రాణశక్తి అనాపానస ద్వారా ఎంతో నీరు తాగుతూ మరి అప్పుడప్పుడు ఇలా రెండు గంటలకు మూడు గంటల ఒకనొక ముద్ద నోట్లో పంపిస్తుంటే అది సరైన మరి ఆహార విధానం అవుతుంది భగవద్గీతలో కృష్ణుడు అన్నాడు యుక్తాహార విహారస్య యుక్త ఆహార అంటే సరి అయిన ఆహారము అంటే ఏది పెట్టాలో అదే పెట్టాలి ఎప్పుడు పెట్టాలో అప్పుడే పెట్టాలి ఎంత పెట్టాలో అంతే పెట్టాలి ఎప్పుడు పెట్టాలి భోజనము ఆకలి వేసినప్పుడే ఎంత పెట్టాలి ఆకలి వేసినంతే ఏది పెట్టాలి శాకాహారమే ఇవన్నీ వెరసి యుక్తాహారం అవుతుంది అలాగే విహారం మరి సెక్స్ ఈ ఎంజాయ్మెంట్ ఇవి కూడాను మరి ఇవి కూడాను మరి ఎక్కువగా చేస్తే ఆరోగ్యం క్షీణిస్తుంది అవి ఎంత ఉండాలో అంత ఉండాలి అలాగే మరి నిద్ర అనేది కూడాను ఎక్కువ ఉండకూడదు మరి తక్కువ ఉండకూడదు ఇవన్నీ కూడా ఆరోగ్య సూత్రాలు కనుక తర్వాత మేము సిగరెట్ త్రాగచ్చా అని కొంతమంది అంటారు అప్పుడప్పుడు త్రాగచ్చు అది ఏమిటో రుచి చూడటం కోసం కానీ పొదుగుగా త్రాగితే మరి ఆరోగ్యం క్షీణించక ఏమవుతుంది క్యాన్సర్లు రాక ఏమవుతాయి మేము త్రాగవచ్చా అంటారు పొదుగుగా త్రాగితే మరి అంతా చెడిపోతుంది అస్తవ్యస్తం అప్పుడప్పుడు రుచి కోసం త్రాగవచ్చు అది ఏమిటి ఎలా అని తెలుసుకోవడం కోసం అంతేగాని ఈ ఆల్కహాల్ అనేది ఇన్ఆర్గానిక్ మెటీరియల్ ఈ ఆర్గానిక్ ఈ యొక్క భౌతిక కాయంలో వేస్తే మరి వాళ్ళు ఆ యొక్క ఆ ప్రకృతి శక్తులు ఒప్పుకోవు వాటికి ఆ ప్రకృతి శక్తులకు ఆ కార్మికులకు ఆ మేనేజర్స్కు ఏది అవసరమైతే ఏది కావాలో వాటిని సంప్రదించి మనం పెట్టుకోవచ్చు కదా కనుక గుర్తుంచుకోండి ఈ కేవలం శరీరము అనేది ఒక పెద్ద విశ్వము దాని వెనుక అది పెద్ద కర్మాగారం ఉంది మేనేజర్లు ఉంటారు మరి వర్కర్స్ ఉంటారు కనుక ఎంతో ఆత్మ పదార్థం ఆత్మ దేవతలు మరి నేచర్ స్పిరిట్స్ ప్రకృతి యొక్క ఆత్మలు ఉన్నాయి అక్కడ ఈ ఆల్కహాల్ వేస్తే అవన్నీ దెబ్బతింటాయి అప్పుడు అవి సరిగా పనిచేయవు ఆ కార్మికులు సరిగా పెంచేయరు ఈ భౌతిక కాయం దెబ్బతింటుంది కనుక ఆల్కహల్ అన్ని సెంలా వర్చాము నీరు బాగా పోస్తుండే ఆ నీరు తాగితే ఆ కార్మికులు ఎంత సంతోషిస్తారో అలాగే మనము ఫ్రిడ్జ్లో ఉన్నవాళ్ళు ఎప్పుడు మూడు రోజుల సాంబారు మూడు రోజులు కూర తింటారు చాలా తామసికమైన ఫుడ్ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోవాలి వేడిగా తినాలి ఫ్రెష్గా తినాలి తాజాగా ఉండాలి కూరలు అప్పటికప్పుడు వండుకొని తినాలి మనం వండుకునే దానికి రెండు నిమిషాలు సరిపోతుంది ఎందుకంటే మనం తినేది చాలా స్వల్పం కనుక కనుక శాకాహారము పరిమిత ఆహారము మరి ఈ యొక్క రసాయనిక పదార్థాలు ఆల్కహాల్స్ ఇవన్నీ వేయకుండా ఉండడము ఇవన్నీ కూడాను ప్రాథమిక ఆరోగ్య సూత్రాలు శరీరాన్ని బాగా కష్టపెట్టాలి ఎంతో ఎక్సర్సైజ్ చేయాలి బాగా నడక సాగాలి నడి నడిచేటప్పుడు చెప్పులు లేకుండా పర్వతాలు కొండలు అరణ్యాలు ఇవన్నీ తిరగాలి ఆ భూ పాదాల నుంచి ఎంతో శక్తి వస్తుంది మనకి భూమి అంతా శక్తిమయం కనుక తర్వాత స్నానం పోసుకునేటప్పుడు ఎక్కువసేపు మనం స్విమ్మింగ్ పూల్స్లో నదుల్లో మరి సరస్సులలో ఉండాలి బాగా శరీరం అంతా నీళ్లు తడవాలి బయట నీరు ఉండాలి లోపల శరీరం లోపల నీరు ఉండాలి కనుక ఎంత ఎక్కువ మనం స్నానం చేస్తే అంత ఎక్కువగా అద్భుతంగా ఆరోగ్యంగా ఉంటాం తర్వాత ఎప్పుడు కూడాను నాకు అరవై ఏళ్ళకి డెబ్బై ఏళ్ళకి నాకు ముసల్తాను వస్తుంది ఎప్పుడు ఆలోచించకండి ముసలితనం ఎప్పుడు రాదు యద్భావం తద్భవతి మీ మన భావంతోనే మన ముసలితనం వస్తుంది మన భావంతోనే మనకు చావు వస్తుంది నాకు చావు లేదు అనుకోండి ఎప్పుడు చావు రాదు ఎప్పుడు ముసలితనం రాదు కనుక ఏది తినాలో ఎంత తినాలో ఎలా తినాలో అలా తింటూ ఏది తినకూడదో ఎలా తినకూడదో ఎంత తినకూడదో అలా తినకుండా ఉంటే బాగా నీళ్లు తాగుతూ ఉంటే ఫలాలు బాగా తింటూ ఉంటే నేచర్ ఫుడ్ ఫలం అనేది మానవుడికి నిర్దేశించిన నిర్దేశించబడిన ప్రకృతి యొక్క ఆహారము ఫలం ఫలాలే తినాలి కనుక ఫలాహారం మాంసాహారులందరూ శాకాహారులు కావాలి చివరికి శాకాహారులు అందరూ ఫలాహారులు కావాలి ఆ ఫలాహారులందరూ కూడాను ఒక పక్కన ఫలాహారము మరో పక్కన శ్వాసాహారము అంటే ప్రాణశక్తి తెలుసు ఆత్మాహారం కూడా తెలుసుకోవాలి ఎప్పుడు ఆత్మాహారం గుర్తుంచుకోవాలి ఆత్మ ఎప్పుడు నేను అనే భావనే ఆత్మాహారము ఆత్మాహారం అత్యంత అద్భుతమైన శక్తివంతమైనది ఆత్మాహారాన్ని ఇస్తూ శ్వాసాహారాన్ని ఇస్తూ శాకాహారాన్ని ఇస్తు జలాహారాన్ని ఇస్తూ ఉండాలి ఇది ఆరోగ్యమే మరి మహాభాగ్యం అని తెలుసుకోవడానికి అలా జీవించడానికి మనకు కావలసిన పరిజ్ఞానం ఈ ఆత్మ విజ్ఞానం లేకపోతే ఎప్పుడు కూడాను ఈ భౌతిక విజ్ఞానం రాదు కనుక ఆత్మశాస్త్రమే ఆరోగ్య శాస్త్రము ఎక్కడైతే ఆత్మశాస్త్రం లేదో అక్కడ ఆరోగ్య శాస్త్రం లేదు ఆత్మశాస్త్రమే మహాశాస్త్రము ఆరోగ్యమే మహాభాగ్యము మేడలు మిద్దలు మహాభాగ్యాలు కావు ఐశ్వర్యాలంటే మేడలు మిద్దలు కావు అణిమ మహిమ గరిమ లగిమ ప్రాప్తి ప్రకామ్య ఈశత్వ వశిత్వ అనే ఈ యొక్క సిద్ధులే ఈ యొక్క ఐశ్వర్యాలే అష్ట ఐశ్వర్యాలే మరి అష్ట సిద్ధులే మరి అష్ట లక్ష్ములు అదే అష్ట భాగ్యాలు అష్ట మహాభాగ్యాలు ఇవన్నీ యోగ సిద్ధులు జ్ఞాన సిద్ధులు కనుక ఐశ్వర్యం అనేది అది జ్ఞానసిద్ధి అది అంతేగాని కార్లు మేడలు ఇవన్నీ ఉండాలి కానీ అవి కేవలము అది భౌతికమైన ఒకనొక మరి వాహనం మటుకే ఒకనొక పరికరం మటుకే శరీరానికి ఆ కారుకి ఇల్లుకి సంబంధం లేదు కనుక మనం శరీరంలో ఉన్నాం మనం ఇంట్లో ఉండటం లేదు కారులో ఉండటం లేదు కనుక ఎప్పుడూ మనం శరీరధారణం శరీరం అనే వాహనంలో తిరుగుతున్నాము కనుక ఈ శరీరము ఎంత అద్భుతంగా అది ఉండాలంటే అది అంతా అదంతా మన చేతుల్లోనే ఉంది డాక్టర్ చేతుల్లో ఏమి ఎవ్వరూ డాక్టర్ దగ్గర పోకూడదు మందులు ససేమి రావల్చుకోకూడదు నెవర్ గో టు ఎనీ డాక్టర్స్ ఆల్ ఎంబీబీఎస్ ఎండి ఆల్ డాక్టర్స్ ఆర్ ఫోల్స్ దే డోంట్ నో ఏబిసిడి వాళ్ళకి భౌతిక కాయం తప్పితే ఐటమ్స్ మాలిక్యూల్స్ తప్పితే ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్ తప్పితే ఆత్మ పదార్థం గురించి తెలియదు నాడీ మండల శాస్త్రం తెలియదు ఈ యొక్క నేచర్ స్పిరిట్స్ వాళ్ళకి తెలియదు ఈ శరీరం పిండం వెనుకాట్లో ఉన్న ఆ మహా ఆత్మ కర్మాగారం గురించి వాళ్ళకి తెలియదు తెలియని వాళ్ళ దగ్గర మనం వెళితే మన కొంపే మనం తగలబెట్టుకుంటాం కనుక ఎవ్వరు కూడా దయచేసి డాక్టర్ దగ్గర పోవద్దు ఏ మందులు పుచ్చుకోవద్దు ఏ మందు ఆయుర్వేద ఏ మందు పుచ్చుకోకూడదు అవసరం లేదు ఆత్మ మందు పుచ్చుకోవాలి జ్ఞానం అనే మందు పుచ్చుకోవాలి కనుక యోగులం కావాలి మనం తస్మాత్ యోగి భవార్జున కనుక అర్జున యోగివిగా అన్నాడు కనుక ఎవరికైనా కూడాను వారి వారి ఆరోగ్యం మహాభాగ్యం కావాలంటే వారికి వారి యొక్క జీవితము మరి ఈ భౌతిక జీవితము కొన్ని వందల వేల సంవత్సరాలు ఉండాలంటే ఫిజికల్ ఇమ్మార్టాలిటీ రావాలంటే చిరంజీవత్వం రావాలంటే ఇచ్ఛామరణం రావాలంటే ఎప్పుడంటే అప్పుడు మన శరీరం వదిలిపెట్టగలగాలి అలా ఉండాలి మన చావు అంటే శరీరము విస్ఫోటం చెందాలి శరీరము ఆ విధంగా భౌతికకాయము మాయ మాయమైపోవాలి ఆ విధంగా మనం శరీరం వదలాలి అంతేగాని రోగ్రస్తులమే మంచాలు పడి ఆ విధమైన చావు ఎవరికీ రాకూడదు మరి ఆధ్యాత్మిక విజ్ఞానంతోనే ఇచ్చా మరణము మరి చిరంజీవత్వము మరి దీర్ఘాయుష్యు మరి శక్తివంతమైన చురుకైన ఉత్సాహభరితమైన మరి భౌతిక జీవితము మరి ఇవన్నీ కూడాను సమకూరుతాయి కేవలం ఆత్మ విజ్ఞానంతోనే ఆత్మశాస్త్రంతోనే కనుక విషయాలు తెలుసుకోండి ఆత్మశాస్త్రమే అంటే ద సైన్స్ ఆఫ్ ఆత్మ అదే మహాశాస్త్రము ద ఫండమెంటల్ సైన్స్ ద గ్రేటెస్ట్ సైన్స్ ద సైన్స్ ఆఫ్ స్పిరిచువాలిటీ ద స్పిరిచువల్ సైన్స్ ఇస్ ద గ్రేటెస్ట్ సైన్స్

ఎవరి దగ్గర ఆధ్యాత్మిక శాస్త్రం ఉండదు వారి దగ్గర ఆధ్యాత్మ మరి ఆరోగ్య శాస్త్రం ఉండదు కనుక గుర్తుంచుకోండి ఈ యొక్క ఆరోగ్య శాస్త్రము ధ్యానంతోనే మొదలు ధ్యానంలో ఏ బి అని మనం తెలుసుకుందాం ఏ అంటే ఆనాపానుసతి శ్వాస మీద ధ్యాస బి అంటే చిత్తవృత్తి నిరోధము అంటే మన మైండ్ ఎంటీ కావడము సి అంటే అద్భుతమైన విశ్వ మన ప్రాణశక్తి మన రూపాలకి ఆవాహనం చేసుకోవడము మరి యాక్సెసింగ్ కాస్మిక్ ఎనర్జీ డి అంటే ఆత్మ ఆత్మవిజ్ఞానము ఆత్మానుభవము కనుక శక్తి ద్వారా మన మైండ్ ఖాళీ అయిపోయినప్పుడు అపారమైన ప్రాణశక్తి వస్తుంది ఎప్పుడు మనకి ఆ ప్రాణశక్తి కావాలన్నా వృత్తి నిరోధం చేసుకోవాలి దానికి మార్గమే శక్తి కనుక ఆ అద్భుతమైన ప్రాణశక్తితో సి అంటే ప్రాణశక్తి అంటే అదే శ్రీ సీత అంటామని సీత అంటే ప్రకృతి యొక్క శక్తి ఎప్పుడంటే అప్పుడు మనం అపారమైన ప్రకృతి శక్తి మనం తీసుకోగలం కాస్మిక్ ఎనర్జీ తీసుకోగలం కనుక అది శ్వాసానుసంధానం ద్వారా మనం తీసుకుంటాము కనుక ఎప్పుడు కూడాను మరి ఆత్మ విజ్ఞానైన వాడు ఎప్పుడు ఆత్మ జ్ఞానంలోనే ఉంటాడు ఎప్పుడు ఆత్మశక్తిని అలా ప్రసాదిస్తూనే ఉంటాడు నేను ఎంతో తక్కువ తింటాను ఎన్నో లక్షల మరి కిలోమీటర్లు తిరుగుతుంటాను ఎన్నో లక్షల మాటలు మాట్లాడుతుంటాను ఎంతో మంది లక్షల మాట్ల లక్షల మందితో నేను మరి చర్చిస్తుంటాను మరి ఇంత ఎక్కువ పని నేను ఎలా చేయగలుగుతున్నాను అంటే అది ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క అపార బలంతోనే కనుక లేకపోతే అసాధ్యం అది ఈ విషయాలు మరి ఎవరికి వారు అనుభవంగా తెలుసుకోవాలి దయచేసి అందరూ ధ్యానం చేయండి డాక్టర్ దగ్గరికి పోవద్దు మాంసాహారం తినవద్దు శాకాహారం మితాహారంగా ఉండండి మరి తమో గుణ రజోగుణ ఫుడ్ తీసుకోవద్దు బాగా పలాహారులు కండి ఎక్కువగా నీరు తీసుకుంటూ ఉండండి బాగా ఎప్పుడు నేను ఆత్మ నాన్ని మర్చిపోవద్దు మీరు నిర్ణీతం చేసుకున్న సమయంత వరకు మీకు ఎప్పుడు చావు రానే రాదు మీరు ఒక ఒక పలానా ఆయుష్ ప్రమాణం తీసుకుని వస్తారు ఇరవై ఓవర్లు ఆడాలను ముప్పై ఓవర్లు ఆడాలను యాభై ఓవర్లు ఆడలను ఐదు ఐదు ఫైవ్ డేస్ మ్యాచ్ అను అది కనుక మీరు మీరు ఎంత నిర్ణయించుకుంటారో అంతవరకు తప్పకుండా ఉంటే తిరు కనుక మనము ఆత్మ పదార్థము శరీర పదార్థంలో టెంపరీగా ఉంటున్నాము శరీర పదార్థం యొక్క శక్తి ఆత్మ పదార్థం యొక్క శక్తి మీద ఆధారపడి ఉంది ఆత్మ పదార్థం యొక్క శక్తి అనంతము కనుక శరీర పదార్థం యొక్క శక్తి కూడా అనంతము మనం శరీరాన్ని కంపు చేయకపోతే ఆ శరీరము వజ్రకాయంగా ఉండి మనకి ఎంతైనా సహకారం చేస్తుంది ఈరోజు మనం ఈ ఆరోగ్యమే మహాభాగ్యము అన్న ఈ యొక్క సబ్జెక్ట్ తెలుసుకున్నాము మొట్టమొదటిగా మనం తెలుసుకున్నది ఏంటంటే ఈ పిండం తయారు చేసేటప్పుడే ఆ తయారు అయ్యబడ్డప్పుడే తల్లి గర్భంలో ఎంతో మంది ఆత్మదేవతల మూలకంగా అంటే నేచర్ స్పిరిట్స్ మూలకంగా మరి ప్రధాన పురుషుడి మూలంగా అంటే ప్రధాన ఆత్మ మూలకంగా మరి తయారైంది పూర్వజన్మ కర్మల ఆధారంగా తయారైంది పూర్వజన్మ కర్మలు మనం పాపాలు చేస్తుంటే ఈ జన్మలో మరి నాడి మండలం అంతా కూడా రోగగ్రస్తమై ఉంటుంది పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణి పీడియతే మనం పూర్వజన్మలో చేసుకున్న పాపాలే ఈ జన్మలో చేసుకున్న రోగాలకి మూలకాలం రోగాలకి మూల కార కారకాలు పాపాలే పాపాలే రోగాలుగా తయారవుతాయి రకరకాల పాపాలు రకరకాల రోగాలుగా వస్తాయి పెద్ద పెద్ద పాపాలు పెద్ద పెద్ద రోగాలు అవుతాయి చిన్న చిన్న పాపాలు చిన్న చిన్న రోగాలు అవుతాయి ఎక్కడైతే పాపాలే ఉండవో అక్కడ రోగాలే ఉండవు ఎందుకంటే పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణే పీడియతే కనుక దయచేసి రోగం రోగాలు ఉండకుండా ఉండాలంటే పాపాలు లేకుండా చేసుకోవాలి అంతే కానీ బ్యాక్టీరియాలన్నీ వైరస్ని చంపడం కాదు అవి కాదు పాప మరి మరి రోగ మూలకాలు మన పాప కర్మలే మన రోగ మూలకాలు కనుక కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే అనే ప్రథమ సూత్రాన్ని కర్మ సిద్ధాంతాన్ని మనం తెలుసుకోవాలి మన కర్మలే మనకి మన వ్యాధులు మన చెడు కర్మలే కనుక మరి ఉన్న రోగాలకి ప్రక్షాళన మార్గం ఏమిటి ఉన్న రోగాలు మనం చేసుకున్న పాపాలు వలన వచ్చాయి అవి పోవాలంటే మరి ఎంత పాపం చేసుకున్నామో అంత పుణ్యం చేసుకోవాలి అందరికీ మంచి చేయాలి మంచి కర్మలు మనం నిమగ్నం కావాలి అందరికీ లాభకరమైన మరి పుణ్య కర్మలు చేస్తేనే అవే పాప కర్మలకు విరుగుడు పుణ్యకర్మలు చేయగా 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 పాపకర్మల యొక్క ఫలితం అంతా పరిహారం అయిపోయినప్పుడు రోగాలు అన్నీ పోతాయి అలా కాకుండా వెంటనే పాపాలు పోవాలంటే అమితంగా ధ్యానం చేయాల్సి వస్తుంది ధ్యానంలో ఆత్మ జ్ఞానంలోనే ఆ పాప కర్మలకు మూలమైన అజ్ఞానము భస్మమైపోతుంది జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నాడు కదా కనుక సత్వర పాప పరిహారం ధ్యానంలో జరుగుతుంది మరి సుదూర పాప పరిహారం మనకి మంచి పుణ్యాలు చేయడంలో మంచి కర్మలు చేయడంలో జరుగుతుంది కనుక ఇదే పాప ప్రకరణము మరి రోగ ప్రకరణము పాపాలన్నీ రోగాలుగా తయారవుతాయి పెద్ద పెద్ద పాపాలు పెద్ద పెద్ద రోగాలు చిన్న చిన్న పాపాలు చిన్న చిన్న రోగాలు మరి రకరకాల పాపాలు రకరకాల రోగాలుగా తయారవుతుంటాయి కనుక పాపాలే చేయవద్దు ఉన్న పాపాలు పరిహారం చేసుకుందాము మరి మంచి కర్మలు చేసుకుందాము అద్భుతంగా ధ్యానం చేసుకుందాము మరి ఎన్నో జన్మల నుంచి కొన్ని వందల జన్మల నుంచి చేసుకున్న పాప కర్మలంతా ఈ జన్మలో పరిహారం చేసుకుందాము ఈ జన్మను ఆఖర్జన్మ చేసుకుందాం ఈ ఆఖరి జన్మలో అద్భుతమైన ఆరోగ్యాన్ని అనుభవిద్దాం కనుక అద్భుతంగా మనం జీవిద్దాము ఈ భూలోకంలోనే ఒక దేవుడిగా మనం జీవిద్దాం మరి నడియాడే మాధవుడిగా మనం జీవిద్దాం మరి దుఃఖితుడైన మానవుడిగా మనం జీవించవద్దు పిరమిడ్ శక్తిని ఎక్కువగా ఉపయోగించుకుంటే ఎంతో మనకి ఆరోగ్యం వస్తుంది కనుకనే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ యొక్క మనం వ్యవస్థ ప్రతి గ్రామంలోనే ప్రతి పట్టణంలో చూసుకుంటున్నాము పిరమిడ్లో కూర్చొని నిద్రపోవడం కానీ పిరమిడ్ నీరుని తాగడం కానీ పిరమిడ్ శక్తిని ఉపయోగించి పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేసుకోవడం కానీ ఈ విధంగా పిరమిడ్ శక్తిని మనం ఎంతో 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 ఉపయోగించ ఉపయోగించుకుంటూ ఆత్మశక్తిని ఎంతో ఎంతో ఉపయోగించుకుంటూ ధ్యాన శక్తిని ఎంతో ఎంతో ఉపయోగించుకుంటూ కొద్దిగా మటుకు చక్కటి ఫలాహారం తీసుకుంటూ జీవిద్దాము థ్యాంక్ యూ వెరీ మచ్ శివప్రసాద్ గారు ఈరోజు మీ మూలాన మన పిరమిడ్ ధ్యాన ప్రపంచం అంతా కూడాను మరొకసారి ఆరోగ్య ప్రకరణం గురించి తెలుసుకుంది అగైన్ థ్యాంక్ వెరీ మచ్